నేను ఒక వెబ్సైట్ లో మొత్తం ప్రపంచానికి తెలియజేస్తానమ్మ ఏ టు జెడ్ ఇట్లా ఇప్పుడు యూనిట్స్ ఎవరైతే ఉన్నాయో కనెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేసేస్తాం మా వాళ్ళు వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది రియలా కాదా అంతా తీసుకొచ్చి వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తాం మా గుంటూరు ఎంపీ ఏదో ఒక వెబ్సైట్ పెడతాను నేను ఇప్పుడు మన జగన్ గారి నాడు అంటే అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేము ఆహా చూపించటం గురించి కాదు అయితే వీళ్ళకి ఇది ఇప్పుడు తనకు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ వస్తే తనకు ల్యాండ్ ఉంది ఇక్కడ తనకి ఇల్లు కావాలి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా దిస్ ఈజ్ ఎ వెరిఫైడ్ జెన్యున్ వన్ వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఒక్కోసారి చాలా లేట్ అవ్వచ్చు వేరే వాళ్ళకు కూడా తెలియ మీరు విజువల్ గా చూసినప్పుడు చాలా మంది స్పందించే అవకాశం ఉంటుంది అంటారు చాలా మంది వస్తారని నేను అనుకుంటున్నా అంటే డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద ప్రతి కంపెనీ చేయాలి మా యూ వాళ్ళు కూడా హైదరాబాద్లో కంపెనీ ఉంది మేము కూడా చేస్తాం చాలా కొంత అమౌంట్ అలాంటి వాళ్ళని కొంత మనం కనుక ఇది ఎక్స్పోజర్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఐ బిలీవ్ ఐ కెన్ డూ లిటిల్ బిట్ బెటర్ దెన్ అదర్ పీపుల్ కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల్లా జయదేవ్ గారికి ఇలా జరుగుతోంది అని వచ్చారా లేదు అని అంటే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి లేదు వైఎస్ జగన్ గారి పరిపాలన బాలేదని వచ్చారు ఈ మూడింట్లో ఏది కారణం అంటే ఏం చెప్తారు ఒక కారణం ఎప్పుడూ ఉండదు మల్టిపుల్ అయినప్పుడే ఉంటుంది మీరు టీడీపీ కమ్యూనిటీ అన్నది చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మ టీడీపీ కమ్యూనిటీ అనేది ఏంటిది ఇప్పుడు మేము అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగాం మేము అక్కడ ఈ రోజు నీ పొజిషన్లో ఉన్నామంటే మాకు ఎవరు కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అక్కడ మాకు సపోర్ట్ చేసింది వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ వాళ్ళు మాకు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు ఈ రోజు నేను ఇంత ఇప్పుడు నుంచి ఇక్కడ సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే వాళ్ళు నా కంపెనీలో విపరీతం కష్టపడుతున్నారు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు చేసి రన్ చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు ఏమి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కాదు తెలంగాణలో నేను చదువుకున్న అవసరమని అక్కడెక్కడ నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లేరు సో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసేయండి అసలు పొరపాటును కూడా ఉండదు మా మా బ్లడ్లో కూడా రెండోది సొసైటీకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు తెలుగు ప్రజలు ఏ ఇండస్ట్రీ మీరు ఎంటైర్ అమెరికా తీసుకోండి గ్లోబల్ వరల్డ్లో ప్రతి కంపెనీ టెక్నాలజీ మయమైంది కదా ఈ రోజున ప్రతి కంపెనీ అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు లేకుండా ఏ కంపెనీ ఈరోజు ఆపరేట్ అయ్యే పరిస్థితి లేదు అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి పొజిషన్లోకి మనం వాళ్ళు వెళ్ళారు అందులో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరే అన్ని కమ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి అగ్రకులాల వాళ్ళు మాత్రమే కాదు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి పదిహేను లక్షల రూపాయల విదేశీ విద్యా పథకాలు పెట్టారు ఆయన అదే ఆయన కూడా వీళ్ళలాగా స్వార్థంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచించి ఒక్కొక్కింటికి ఇంటికి ఐదు పదివేలు మాత్రమే ఇచ్చి ఉంటే ఈరోజు ఈ డిస్కషన్ ఉండేది కాదు మనకి ఎందుకంటే అట్లా కొంతమంది వెళ్ళి వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన వాళ్ళు పావర్టీ నుంచి అప్లిఫ్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినవి అవన్నీ అలాంటి ఇంత తెలుగు జాతికి మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నెంబర్ వన్ రీజన్ ఈ రాష్ట్రం గురించి గల్లా జయదేవ్ గారిది కానీ ఇంకా వేరే కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచి వాళ్ళు ఉండకూడదు ఇదంతా బూతుల సామ్రాజ్యంలాగా చేసి ఒక సామ్రాజ్యం లాగా చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక నేను ఈ ప్రాంతాన్ని నేను ఒక పులివెందుల్లాగా ప్రతిపక్షం లేకుండా ఏకచక్రాధిపత్యంతో ఏకచక్రాధిపత్యంతో చేయొచ్చు అనేటువంటి ఒక దూరదృష్టితో దురహకార ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు దాన్ని ప్రతిఘటించడం కోసం వచ్చాము మేము జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి అన్న పాయింట్ చాలా వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ మీడియాలో అలాంటిది ఇంత ఓపెన్గా మీరు మాట్లాడడం మీకు ఏ విధంగా నష్టం చేస్తారు ఏ విధంగా ఫైనాన్షియల్గా నన్ను ఏం చేయలేరు చెప్పే కదా అంతా నేను ట్యాక్స్ పేడు మనీ ఎవరు ఏం చేయలేరు నేను తప్పు చేయను నేను ఇవి పోయి అనవసరంగా గొడవలు పెట్టుకోను ఏ విధంగా ఫిజికల్గా చేస్తారు అంతే కదా అంతే అంతకంటే ఏం చేయగలుగుతారు జైలు ఏమైనా దొంగ కేసులు పెడతారు అంతకంటే ఏం చేయలేరు కదా నేను ఇంత ముందు కూడా చెప్పాను దొంగ కేసులు పెడితే నేను పుస్తకాలు రాసుకుంటా పైకి వచ్చిన ఇంకో నాలుగు పుస్తకాలు రాసి అమ్మి ఇంకా ఎక్కువ డబ్బు చంపేస్తానని చెప్పి జైల్లో కూర్చుంటే ఎన్ని రోజులు పెడతారో ముప్పై రోజులు పెడతారు అరవై రోజులు పెడతారు సిస్టమ్ ఉంది కదా ప్రొటెక్ట్ చేస్తుంది కదా అలా లీగల్ సిస్టమ్ అందుకంటే ఏం చేయలేరు కదా ఇప్పుడైనా ఎండలో తిరుగుతున్నాం చెమట్లో తిరుగుతున్నాం రోడ్డు మీద జైల్లోనే అదే ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది మహా ఏసీ ఉండదు ఇప్పుడు కూడా ఏసీలు లేవు కదా మేము ఫస్ట్ ఇరవై ఐదేళ్ళు ఆ ఎండల్లో తిరిగిన వాళ్ళమే మా కష్టాలు కొత్త కాదు అలాను నన్ను ఇబ్బంది పెట్టలేరు సైకలాజికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ మీరందరూ ఊహించిన దానికన్నా కూడా ఇంకే విధంగా మనిషిని ఇబ్బంది పెడతారు ఇంకేదో చంపాలి అదొక్కటే కదా అంత చేస్తారని నేను అనుకుని ఒకళ్ళు పోతే ఇంకో కొంతమంది వస్తారు అదే పెద్ద ఈ భూమి మీద చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి డెఫినెట్గా మంచి చేయడానికి ఉంటారు కూడా అన్డౌటెడ్లీ ఇది ఒక హిస్టరీలో ఎప్పుడు ఇది ఒక అరాచకం పీక్ వెళ్ళిన పోయేదాకా మేధావంతులందరూ మేధావులందరూ మౌనంగా ఉంటారు ఒక డాక్టర్గా ఒక ఇండియన్గా ఒక తెలుగువాడిగా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న ఒక రాజకీయ నాయకుడిగా జగన్ గారి గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అని అంటే ఏమో ఒక ట్వంటీ థర్టీ ఇస్తామేమో అంటే ఎవరిని మనం జీరో అనకూడదమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సాధ్యమైనంత ఎంతో కొంత చేస్త చేయకుండా ఉంటారని నేను అనుకోను సరే అది మెజారిటీ ప్రజలకి ఇబ్బంది కలగొచ్చు కానీ సరే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి జరిగితే జరిగి ఉండొచ్చా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏపీ ప్రజలందరికీ కూడా మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ నేనే ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు గుంటూరు ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీరు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వర్క్ చేసి ఈ ముప్పై నలభై సంవత్సరాలు నేను నా కుటుంబం కోసం ఏ విధంగా అయితే ఒక వెల్త్ సక్సెస్ క్రియేట్ చేసుకున్నాను అదే వెల్త్ సక్సెస్ ఈ ప్రజలందరికీ వచ్చే విధంగా వర్క్ చేస్తాను కానీ మీ బిజినెస్లన్నీ కూడా మన ఇండియాలో పెద్దగా మీరేం పెట్ట అక్కడే ఉంచారనే కూడా ఇప్పటివరకు అక్కడే ఉన్నాయి ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందా యాజ్ అన్ ఇండియన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం కదా అది సాధ్యపడుతుందంటారా మీ ఉద్దేశం ప్రకారం ఎందుకు ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ఎస్పెషల్ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక బిజినెస్ చేయాలన్నా కూడా చాలా రకాలైన అడ్డంకులు మేమే ఉంటాం కదా గవర్నమెంట్ లో ఎందుకు అడ్డంకులు రైట్ ఇంకా జయమోహన్ రెడ్డి గారిని నమ్మరమ్మా ఈ ప్రాంత ప్రజలు అయిపోయింది అదేదో ఒకసారి ఛాన్స్ అని ఇచ్చారు ఆయనకి సమీప భవిష్యత్తులో మీకు మళ్ళీ కనిపించరు ఇది ఒక ఎనామలి నేను అనుకో పెట్టే ఉద్దేశం ఉంది ఇన్ కేస్ అనుకుందాం కాసేపు ఎందుకంటే జీవితం వయసు పెరుస్తా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఇది జరగలేదు అనుకుందాం ఇక్కడ ఉంటారా మళ్ళీ వెళ్ళిపోయే ఉద్దేశం ఒకసారి స్టెప్ వేసాక ఆ రాకముందు వంద సార్లు ఆలోచిస్తాం గానీ ఒకసారి స్టెప్ వేసాక వెనక తిరిగే ప్రశ్నే ఉండదు అంటే మీరు ఎన్నది ఒకవేళ పార్టీ గవర్నమెంట్ లో రాకపోయినా నేను ఓడిపోయినా అనే కదా మీ ఉద్దేశం దాడన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను అప్పుడు ఇప్పుడు పన్నెండు గంటలు తిరుగుతాను అవసరం అయితే పదిహేను గంటలు తిరుగుతాను అప్పుడు సార్ ఎందుకంటే ఎంత సన్నద్ధంగా ఉన్నారు అనేది మీ కాన్ఫిడెన్స్ లో కనపడుతుంది అందులో మాత్రం అన్వేవరంగా ఉంటుంది అది లేకుండా నేను ఈ స్టేజ్కి రాలేను మీరు ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఏం చేస్తారు సార్ యాక్చువల్లీ నేను జనరల్గా అయితే వారానికి ఎనిమిది గంటలు బ్యాడ్మింటన్ ఆడతాను అమ్మా ఎవ్రీ ఆల్టర్నేట్ డే టూ అవర్స్ ఆడేవాడిని ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ మినిమం జిమ్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చాక నేను బ్యాడ్మింటన్ ఆడలేదు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అది జిమ్ మాత్రం ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ చేస్తున్నా ఫోర్ అవర్స్ నిద్రపోయినా ఎర్లీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తాను ఇప్పుడు కూడా ఈ రోజు ఎక్కువ మీరు లేదా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు మా క్వాలిఫైడ్ డాక్టర్ మీరు వెళ్ళగలుగుతారు నేను వెళ్ళగలుగుతాను బట్ ఇన్ జనరలీ లోవర్ మిడిల్ బిలో పవర్టీ పవర్టీలో ఉన్న వ్యక్తులకి అంత వెయ్యేసి రూపాయలు రెండేసి వేల రూపాయలు వాళ్ళు ఏమంటారు కన్సల్టేషన్ ఫీ పే చేసి పెద్ద హాస్పిటల్స్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండని పరిస్థితుల్లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు మీరు మీరు చెప్పింది కరెక్ట్ ఇదే నేను అంటే ఒక అకౌంటబిలిటీ లేకపోవడం ఇంకా అంటే ఈ డాక్టర్ నిజంగా డయాగ్నోసిస్ చేయగలడా లేదా అనేది రెగ్యులేటరీ బాడీ డిసైడ్ చేయాలి మీరు సీట్ ఇచ్చి వదిలిపెడితే రెగ్యులేటరీ బాడీ ప్రాపర్ వేలో టెస్ట్ చేసి డిసైడ్ చేయకపోతే మీరు ఆబ్వియస్ గా వీళ్ళు అవుతుంది ఆ రిఫార్మ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మిమ్మల్ని ఎన్నుకుంటే కనుక ప్రజలు వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి ఒక మంచి నాయకుడితో పాటు మంచి డాక్టర్ కూడా వాళ్ళకి అన్డౌటెడ్లీ మనస్ఫూర్తిగా మీలాంటి వెరీ గుడ్ వెల్ ఎడ్యుకేటెడ్ గుడ్ అనఫ్ మెచ్యూర్డ్ పర్సన్స్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రావాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ సక్సెస్ సర్ వన్